కుటుంబంలో కుటుంబ వ్యవస్థలో భర్తలకు ఎంతమంది భార్యను లోబడుతున్నారు అని ఆలోచిస్తే ప్రియారా చాలా తక్కువ మంది మాత్రమే లోబడుతున్నారండి సమాజంలోని గనుక మనం స్త్రీలను గురించి మనం ఆలోచిస్తే దేవుడు పలికిన మాట ఏమిటంటే యవన స్త్రీలు వివాహం చేసుకొని గృహ పరిపాలన జరిగించుచు నిందించడానికి అపవాదికి నిందించడానికి అవకాశం ఇవ్వకండి అని దేవుడు వ్రాయించిస్తే ఈరోజు వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు గృహ పరిపాలన మాకు వద్దు మాకు రాజకీయ పరిపాలన కావాలి అని సమాజంలో ఎంతో మంది బయటకు వెళ్ళిపోవడం లేదా పిల్లరా ఆలోచించండి దేవుడు కోరుకున్నది గృహ పరిపాలన కానీ ఈ భూమి మీద స్త్రీలుగా స్త్రీలు కోరుకుంటున్నది రాజకీయ పరిపాలన కానీ దేవుడు మనపైన ఆశిస్తున్నది మనపైన నమ్మకం పెట్టుకున్నది గృహ పరిపాలన గృహంలో నువ్వే మంత్రివి ఆ గృహాన్ని పరిపాలించవలసినటువంటి బాధ్యత స్త్రీకే అప్పగించారండి కాబట్టి స్త్రీలు తమ సొంత పురుషులకు లోబడి ఉండాలి ఏమండి మాకు స్త్రీలకు మాత్రమే మరి వాయించేస్తున్నారని స్త్రీలు కొంతమంది ఎర్రెర్రగా చూస్తున్నారు కాబట్టి పురుషులకు ఏమి లేదంటారా ఏమి లేదంటారండి ఆలోచిద్దాం దేవుడు పక్షపాతి కాదు ఒక్క స్త్రీలకే చెప్పి పురుషులను విడిచిపెట్టడానికి కింద చదువుకుంటూ వెళ్దాం ప్రియులారా చదువుకుని వెళ్ళి చదువుకుని వెళ్దాం చదవండి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఒదగ స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నెను స్త్రీలు లోబడాలి అని చెప్పాడు పురుషులకు పురుషులు ఏం చేయాలండి స్త్రీలను స్త్రీలు సొంత భర్తలకు లోబడి ఉండాలి లోబడి ఉండాలి పురుషుడు భార్యలను ప్రేమించాలి ఎంతమంది ప్రేమిస్తున్నారండి భార్యలను కానీ దేవుడు కోరుకున్నటువంటి ప్రముఖ విషయం ఏమిటి అని ఆలోచిస్తే ప్రియులారా స్త్రీలు తమ సొంత భర్తలకు లోబడి ఉండాలి పురుషులు తమ భార్యలను ప్రేమించాలి స్త్రీ లోబడాలి భర్త ప్రేమించాలి ఈ విధంగా ఉన్నవారు ఐక్యతతో ఉండి నీతితో ఉండి శాంతితో ఉండి సమాధానంతో ఉండి దేవుడు కోరుకుంటున్నది నా పనిలో ఉండమన్నాడు నా పనిలో ఉండమన్నాడు భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తకు లోబడాలి వీరిద్దరు లోబడి దేవుని కోసం బ్రతకాలి ఈ లోబడి బ్రతుకుతున్నటువంటి వీరి దాంపత్య జీవితంలో దేవుడు మనకు కుమారులుగా కుమారులనుగా బహుమానాలను మనకి ఇస్తాడు ఆ బహుమానాలను మనము దేవుని కోసం పెంచాలి మనం దేవుని పనిలో ఉండాలి దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను దేవుని కొరకు బ్రతికే వారిగా దేవుని పనిలో పెంచాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ విధంగా ఉన్నప్పుడే వివాహము ఘనమైనదిగా అవుతుంది ఈ విధంగా ఘనమైనదిగా ఉండాలని కోరుకున్న దేవుని సంకల్పాన్ని ఘనమైనదిగా నా పిల్లలు ఈ భూమి మీద తమ జీవితాలను కొనసాగించాలని కోరుకున్నటువంటి ఈ ఘనమైన వివాహాన్ని ఘనమైనదిగా ఉంచాలి ఇంత గొప్ప ఘనమైనటువంటి ఈ వివాహ బంధాన్ని ఘనహీనమైనదిగా చేయకుండా ఘనమైనదిగా ఉంచాలని ఈరోజు వివాహం చేసుకోబోతున్నటువంటి తమ్ముడికి చెల్లికి అదేవిధంగా కూర్చున్న మరి మీకును నాకును మా అందరికీ ఈ కొద్దిపాటి మాటలు హెచ్చరిస్తూ ఈ కొద్దిపాటి మాటలను ఇంతవరకు ఇంత ఓపికగా కూర్చొని విన్న మీ అందరికీ కూడా మరి నా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ కొద్దిపాటి మాటలను ఇంతతో నేను ముగిస్తూ ఈ సమయాన్ని తిరిగి అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.